తెలంగాణ ప్రయాణం జరిగేటువంటి ఈ 10వ సంవత్సరంలో మళ్ళా ఒకసారి ఎన్నికలు వచ్చాయి విషయమంతా మీకు తెలుసు మీకు తెలవకుండా ఏమి లేదు ఎలక్షన్లలో ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు మాకంటే ఎక్కువ మీకే తెలుసు మీరు చూస్తా ఉన్నారు 24 ఏళ్ల పొద్దాయి నేను బయలుదేరి తెలంగాణ కోసం 24 ఏళ్ల నాడు ఎవ్వడు లేడు ఎవడు ఏ చెట్టు కింద ఉన్నాడో ఎవడు ఆనడో మీ అందరికి తెలుసు ఇయాల లేచినోడు లేవనోడు వచ్చి కేసీఆర్ నీకు దమ్మున్నదా కేసీఆర్ నీకు దమ్మున్నదా కొడంగల్కురా అని ఒకడు నువ్వు గాంధీ బొమ్మ కాడికిరా అని ఒకడు గివా సవాల్ ఇచ్చినట్టు గివేనా ఇది రాజకీయం అవుతుందా ఇది రాజకీయం అనుకోవచ్చునా దయచేసి నేను ఒక్కటే మాట మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా ఎలక్షన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎన్నికలలో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి ఎప్పుడైతే ప్రజలు గెలిచే పరిస్థితి వస్తుందో అప్పుడే బతుకులు బాగుపడతాయి ఇయాల నేను కొత్తగా మాట్లాడతలేను తెలంగాణలో అచ్చంపేటలో ఇంతకుముందు చాలాసార్లు వచ్చిన మీ దర్శనానికి నేను ఆ రోజు తెలంగాణ రాకముందు ఎవడెవడు ఎక్కడెక్కడ ఉన్నాడో ఎవరిని బూట్లు తుడిచినరో ఎవడు ఏం పని మీద ఉండెనో ఇవాళ మాట్లాడే సిపాయిలందరూ యాడుండ్రో ఒక పక్షిలాగా నేను ఒక్కని ఏ విధంగా ఊరు ఊరు వాడ వాడ తిరిగి 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 యావత్తు తెలంగాణను ఒక బ్రహ్మాండమైన ఉద్యమ కిరటంగా తయారు చేస్తే తెలంగాణ వచ్చి బతికిపోయినాం గడ్డకు పడ్డం ఇప్పుడు నేను రాంగా దిండి ప్రాజెక్ట్ మీద నుంచే వచ్చినాం ఆ నుంచి చాలా దూరం దుందుబి నది కనబడతా ఉంది బాలరాజు కట్టించిన చెక్ డ్యాములు కూడా కనబడతా ఉన్నాయి అంతకుముందు దుందుబిలా దుమ్ము లేచిపోయింది గోరేటి ఎంకన్న కూడా వాగు ఎండి పాయరా పెద్ద పేగు ఎండి పాయరా అని పాటవాడి ఏడిచిండు అట్లాంటి జిల్లా మన పాలమూరు జిల్లా ఎంత బాధ పాలమూరులో గంజి కేంద్రాలు పెట్టినాడు అంబలి కేంద్రాలు పెట్టినాడు గొంతులెండి 5-5 కిలోమీటర్లు 3-3 కిలోమీటర్లు బిందెలు పట్టుకొని నీళ్లు మోసినాడు కరెంటు కోసం అర్ధరాత్రి పూట కరెంటు కోసం పోయి పాములు తేలుగారి సచ్చినాడు మనం బొంబాయి బస్సులకు ఆలవాలమై కరువు పారై మనం గొడగొడ ఏడ్చుకుంటే బొంబాయి పోయినాడు ఈ కొడుకులు ఒక్కడన్నా ఉన్నాడా ఎవడన్నా వచ్చిండా రేపు ఉంటారా నేను ఒక్కటి మాట మనవి చేస్తా ఉన్నా ఎలక్షన్ రాగానే ఆగమాగం పిచ్చి పిచ్చి కావద్దు ఎవడు పడితే వాడు వస్తాడు ఏది పడితే బహురూపంలో వచ్చినట్టు వస్తారు ఏది పడితే అదే చెప్తారు నేను చెప్పే మాటలు మీ అందరికీ కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా మీ బిడ్డను కాబట్టి ఈ తెలంగాణ కాపాడుకోవాలి కాబట్టి నా వంతు పని నేను చేసిన ఒక పోరాటం నేనే చేయాలి ఇప్పుడు మీరు చేయాలి పోరాటం ఆనాడు నేను మీకు మాట ఇచ్చిన ఒకటే మాట తెలంగాణ కోసం నేను వెళ్ళినాడు ఎవ్వని కూడా నమ్మకం లేదు ఏ ఆడతది పోయా తెలంగాణ ఈడోటి మోపండి బక్కపచ్చడోడు ఆయనతో ఎవడో బొండగ వీసుకెత్తది ఆడికి వెళ్ళొస్తుందని మాట్లాడింది ఒకటే మనిషిని నేను పిడికెడు మందిని పెట్టుకున్నా నా పక్కన మస్తున్నాచారు గారు ఇప్పుడు నాతో వచ్చిండ్రు పిడికెడు మందిమి పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి దమ్ముంది కాబట్టి ధైర్యం ఉంది కాబట్టి ఆనాడు పోతూ 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 తెలంగాణ ఒక ఉప్పెనలాగా సముద్రంలాగా తయారైతే విధి లేక ఇచ్చిండ్రు ఒక మాట నేను దయచేసి మీరందరూ ఆలోచించాలి ఇక్కడ ఆలోచించుడు కాదు మీ ఇంటికి పోయిన తర్వాత మీ ఊర్లలో అచ్చంపేట టౌన్ పోయిన తర్వాత మీ బస్తీలలో కేసీఆర్కి తన్నడిలో నిజమైంది అబద్ధమైంది అని విచారించాలి అప్పుడు తేట పడుతుంది విషయం ఏందనేది ఏం చేయాలన్నా కూడా అర్థమవుతుంది ఏం చేస్తే కరెక్ట్ అనేది అర్థమవుతుంది 10 ఏళ్ల కింద ఎట్లుండే తెలంగాణ కరెంటు లేదు మంచినీళ్ళు లేవు వలస బతుకులు సాగునీళ్ళు లేవు కరెంటు రాదు వస్తే దేవుందా
పటాకులు కాలినట్టు మోటార్లు కాలుడు ట్రాన్స్ఫార్మర్లు కాలుడు ఆ గోస యాడ్ చేసుకుంటే ఒకసారి భయం భయం అవుతది మోటార్ కాలిందనగానే ట్రాన్స్ఫార్మర్ కాలిందనగానే తీ బాయికి 2000 తీంద్రా వసూలు చేయండి ట్రాక్టర్లో పెట్టుకొని పోతే వాని దయ అంత గోస అనుభవించింది తెలంగాణ ఇయాల ఎక్కడికి వచ్చింది 24 గంటల కరెంట్ ఇండియా మొత్తంలో ఒకే ఒక రాష్ట్రం తెలంగాణలో ఉంటది కాంగ్రెస్ వాళ్ళు పోయి మన కర్ణాటకల కోజుడు వస్తే 20 గంటలు ఇస్తామని నరికిండ్రు ఎలంకల పడ్డారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మన గద్వాల కడ మన కొడంగల్ కడ ధర్నాలు చేస్తారు మీరందరూ కూడా చూస్తా ఉన్నారు వాళ్ళ పంటలు ఎండిపోతా ఉన్నాయి పాపం 5 గంటలు కూడా ఇస్తలేరు ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయండి ఇండియా మొత్తంలో ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు పెద్ద పెద్ద సిపాయిలు ఉత్తర గది ఇప్పుడు ఇక బీజేపీకి దిగుతారు ముఖ్యమంత్రులు వాడు మన దానిలో 10% లేడు వాడు మనకు నీతి చెప్తానికి వస్తాడు వాని దగ్గర మంచినీళ్ళు దిక్కులే వాడు మనకు చెప్తానికి వస్తాడు వాని దగ్గర కరెంట్ ఇయ్యాడు అడ పొలాలు ఎండుతున్నాయి మనకు ఉపన్యాసాలు చెప్తానికి వస్తారు సన్నాసులు కాబట్టి మీరు విచారించాలి ఎవరు ఎవరికి ఉపన్యాసం చెప్తున్నారు అనేది భారతదేశానికి ఒక మార్గదర్శనం చూపించే పద్ధతికి ఈ 10 ఏళ్లలో తెలంగాణను తయారు చేసినాం అది మంచినీళ్ళ రంగం కావచ్చు ఇండియాలో ఒకటే ఒక స్టేటు అది మన అప్పర్ ప్లాట్ కావచ్చు మన్ననూరు కావచ్చు అమరాబాద్ కావచ్చు అక్కడ నీళ్ళు పోతాయని వాడు కల కూడా కనలే నాకు కూడా చెప్పిన అధికారులు 680 మీటర్ల ఎత్తున్న సార్ 680 ఉండని 1200 నీళ్ళు పోవాలి బిడ్డ లేక చంపేస్తా అని చెప్పిన పోయింది ఇవాళ ఇక్కడనే కాదు ఆదిలాబాద్ గోండుగూడాలలో కోయగూడాలలో లంబాడి తండాలలో ప్రతి ఇంట్లో ఎవరి ఇంటి ముందర వాళ్ళకు నల్లబెట్టి నీళ్ళు ఇచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం తెలంగాణ వాటికేనే అవుతుందా ఇవి నరికితే అవుతా అది నువ్వు కొడంగల్కి అత్తవా కొడవలు పట్టుకొని అత్తవా కేసీఆర్ దమ్ము సంగతి ఇప్పుడు ఇండియా అంతా చూసే నువ్వు చూడన్నా నేను చూడన్నా కేసీఆర్ దమ్మేందుకు ఎదురుంగున్నదంతా కేసీఆర్ దమ్ము కాదు ఇది ఈ దమ్ముగిట గట్టిగా బయలుదేరితే దుమ్ము దుమ్ములు ఇవ్వది లేవ్వాలే నవంబర్ దయచేసి నేను ఒకటే మాట చెప్తున్నా నవంబర్ 30 తేదీ నాడు దుమ్ము రేగాలి మళ్ళా బ్రహ్మాండమైన మేయాడుతో బాలరాజు గెలిచి రావాలి మీ అందరికి మనం చేస్తా ఉన్నాం ఉంటాయి మనిషి అన్నప్పుడు మంచో చెడనో కొద్దిగా అంత ఉంటుంది తిట్టేటోడు ఉంటాడు ఎక్కిరిచేటోడు ఉంటాడు నువ్వు ఏం చేసినా కూడా ఇప్పుడు సాయ పోసినాం అనుకో కోపలో పోసి తగ్గ సాసరేది నేను వెడ్డంలో కనబడుతున్నా నాకు కాంతాన్ని తక్కువనా నేను కోపు సాధరించినాం అనుకో నేను మోటు పాత మనిషిలో కనబడుతున్నా కప్పులుతే సరిపోదా తిట్టదలుచుకున్నాడు ఇట్లా తిరుగుతాడు అట్లా తిరుగుతాడు వాడు ఎప్పటికుండే ఉంటాడు